నిజామాబాద్ జిల్లా బీజేపీ పార్టీలో అంతర్గత పోరు నడుస్తోంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య, ఎంపీ అరవింద్ మధ్య పొసగటం లేదన్న గుసగుసలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయన్న ప్రశ్నకు అరవింద్ ఇచ్చిన సమాధానం కూడా బీజేపీ పార్టీలో వర్గపోరు ఉందన్న విషయాన్ని చెప్పకనే తెలుస్తోంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఎంత ఉంటే అంత ఎంజాయ్ చేయవచ్చని ఆయనే అంటున్నారు. జిల్లాలోని బీజేపీలోకి అరవింద్ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వర్గపోరు తారాస్థాయికి చేరిందని ఆ పార్టీ శ్రేణులే చెప్పుకుంటున్నాయి. జిల్లా బీజేపీలో మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ, ఎంపీ అరవింద్ కు రెండు వర్గాలుగా మారాయనేది కమలం పార్టీ నేతలే బాహాటంగా చెప్పుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లే క్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసయ్య అందరినీ కలుపుకొని పోతున్నారని, ఇది అరవింద్ కు ఏమాత్రం నచ్చటం లేదని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎండల వర్గాన్ని బస్వ లక్ష్మీనరసయ్య ప్రోత్సహిస్తున్నారని, అందుకే వీరి మధ్య గ్యాప్ కారణం అని జిల్లా బీజేపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ అధ్యక్షుడికి మీకు పొసగటం లేదన్న ప్రశ్నకు అరవింద్ బలం చేకూర్చేలా జిల్లా పార్టీ అధ్యక్షుడి వయసుకు నా వయసుకు 20 ఏళ్లు గ్యాప్, అదే గ్యాప్ అంటూ చమత్కరించారు. కానీ పార్టీలో అలాంటి విభేదాలేవీ లేవని చెప్పలేదు. పార్టీలో చాలా మంది వస్తుంటారు. నాయకుడు అనేవాడికి బుద్ధి బలం, స్టామినా, పనిచేసే సత్తా ఉండాలని చెప్పుకొచ్చారు. కానీ విభేదాలు లేవన్న మాటను ఎక్కడా చెప్పలేదు ఎంపీ అరవింద్. అరవింద్ పార్టీ జాయిన్ అయినప్పటి నుంచి అరవింద్ ఎంపీగా గెలిచే వరకు బస్వ లక్ష్మీనరసయ్య అరవింద్ తో సఖ్యతగానే ఉంటూ వచ్చారు. ఈ మధ్య కాలంలో వీరిద్దరికీ అస్సలు పడటం లేదన్న చర్చ బీజేపీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది. ఎండల వర్గం, అరవింద్ వర్గం అంటూ ఇప్పటికే జిల్లా పార్టీలో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో బస్వతో కూడా అరవింద్ కు పొసకపోవటంపై ఆ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలు ఉంటేనే బాగుండు అన్న అరవింద్ వ్యాఖ్యలు చూస్తుంటే బస్వకు అరవింద్ కు గ్యాప్ ఉన్న మాట వాస్తవమే అన్న భావనకు వస్తున్నారు విశ్లేషకులు. అరవింద్ ఎక్కడా కూడా ఈ గ్రూప్ రాజకీయాలను కొట్టిపారేయకపోవటం, ప్రజల్లో ఇమేజ్ ఉన్న వ్యక్తులే నాయకులు అంటూ చేసిన వ్యాఖ్యలపై జిల్లా కమలం పార్టీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తావిస్తోందని భావిస్తున్నారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీలో అంతర్గత పోరు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. టీఆర్ఎస్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే ఇలాంటి విభేదాలకు చెక్ పెట్టాలని బీజేపీ పార్టీ ముఖ్య నేతలు సూచిస్తున్నారు.